సో ఇది ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఇక్కడ అనేక రకాల పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. సో మన జీవన విధానం ఎలా ఉండాలి, మనం ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్స్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, సో అనేక రకాల అనారోగ్య సమస్యలు మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, ఇలాంటి వాటి మీద నిరంతరం పరిశోధన జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రిఫ్రిజిరేటర్ వాడకం గురించి. చాలా మంది చాలా రకాలుగా కథనాలు వినిపిస్తూ ఉన్నారు. సో ఫ్రిడ్జ్ వాడొచ్చని కొందరు, ఫ్రిడ్జ్లో కొన్ని రకాల పదార్థాలే పెట్టాలని కొందరు, సో ఫ్రిడ్జ్ నుంచి హానికరమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయని కొందరు ఇలా చెప్తూ ఉన్నారు. అయితే ఫ్రిడ్జ్ వాడకం గురించి ఎన్ఐఎన్ ఏం చెప్తుంది, ఇక్కడ సైంటిస్టులు ఎలాంటి పరిశోధనలు చేశారు, వివరాలు తెలుసుకుందాం. నాతో పాటు రండి, సీనియర్ సైంటిస్టులతో ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. సో మనం మాట్లాడుకున్నట్లుగానే ఫ్రిడ్జ్ వాడకం అండి. సో ఫ్రిడ్జ్ని ఎలా వాడుకోవాలి, ఎలాంటి పదార్థాలు దాంతో స్టోర్ చేయాల్సి ఉంటుంది, సో దీంట్లో హానికరమైన కెమికల్స్ ఏముంటాయి, హానికరమైన గ్యాసెస్ ఏముంటాయి, సో వివరాలు తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారు, ఎం గౌరవరపు ఫ్రమ్ ఎన్ఐఎన్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ జనరల్గా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము, ఫ్రిడ్జ్ కొందరు మంచిదంటారు, కొన్ని పదార్థాలు మాత్రమే దాంట్లో పెట్టాలంటారు, దాంట్లో హానికరమైన కెమికల్స్ ఉంటాయంటారు, సో దీంట్లోంచి పదార్థాలు తీసి వెంటనే తినేస్తే కూడా సో మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటారు, హీట్ చేయడానికి కొద్దిసేపు దాన్ని బయట పెట్టాలని చెప్తూ ఉంటారు ఓవరాల్గా. అయితే ఎన్ఐఎన్ స్టడీ చేసింది దీని గురించి, రిఫ్రిజిరేటర్ వాడకం గురించి. సో ఏం చెప్తారు సార్, రిఫ్రిజిరేటర్ వాడకం మంచిదేనా, సో ఎలాంటి పదార్థాలు స్టోర్ చేయొచ్చు, ఓవరాల్గా హెల్దీగా ఉండాలంటే దీన్ని ఎలా వాడుకోవాలి? చాలా మంచి ప్రశ్న. రిఫ్రిజిరేటర్ అనేది మనం ఎందుకు తయారు చేసాము అంటే, అంటే ఎందుకు వాడతారు అంటే, మనం తినే ఆహారాలని ఫ్రెష్గా సురక్షితంగా ఉంచుకోవడానికి రిఫ్రిజిరేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. అది ఫుడ్ మనల్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి, షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడానికి ఒక ప్రక్రియ అన్నమాట. ఈ రెఫ్రిజిరేషన్లో మనకి ఉన్న రూమ్ టెంపరేచర్ కాకుండా మనం టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుని, ఏ టెంపరేచర్లో అయితే మనకి ఏ పదార్థమైనా ఎందుకు తొందరగా పాడవుతుంది, దాంట్లో మైక్రోబియల్ గ్రోత్ ఉంటే, సూక్ష్మజీవులు పెరిగితే తొందరగా అవి కొన్ని దాన్ని ఫుడ్ని ఆహారాన్ని పాడు చేసే అవకాశం. అది పాడవకుండా అది ఏ టెంపరేచర్లో అయితే అవి పెరగవో ఆ టెంపరేచర్లో మనం రెగ్యులేట్ చేసుకుని, అంటే 4 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే అక్కడ సూక్ష్మజీవులు తొందరగా పెరిగే అవకాశం లేదు. కాబట్టి అటువంటి దీంట్లో మనం ఫుడ్ని గనక స్టోర్ చేసుకుంటే మనకి అది ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో రెఫ్రిజిరేటర్ని మనం వాడతాం. దీంట్లో అన్ని రకాల ఆహారాలని మనం స్టోర్ చేసుకోవచ్చు కొంచెం షెల్ఫ్ లైఫ్ పెరగడానికి. ఇప్పుడు తాజా కూరగాయలు, తాజా ఆకుకూరలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఒక రోజుకి మించి ఉండవు, అదే రెఫ్రిజిరేటర్లో పెడితే 2-3 రోజులు వరకు మనం వాటిని వాడుకోవచ్చు. అట్లా మనం వాడే ఆహారాల్లో మనం అన్నిటినీ ఫ్రిడ్జ్లో పెట్టి, కానీ ఎలా పెట్టాలి, దానిలో ఎన్ని రోజులు పెట్టచ్చు, తర్వాత తీసిన ఆహారాన్ని ఎలా వాడాలి అనే దానికి కొన్ని మనం జాగ్రత్తలు పాటిస్తే ఫ్రిడ్జ్ని మనం ఆరోగ్యకరంగా ఆహారాన్ని ఉంచుకోవడానికి, ఆరోగ్యకరంగా తినడానికి కూడా మనం వాడుకోవచ్చు. నార్మల్గా షెల్ఫ్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఒక్కొక్క పర్టికులర్గా ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క షెల్ఫ్ లైఫ్ అలా ఉంటుందా ఫ్రిడ్జ్లో కూడా? అవునండి, అంటే ఫ్రిడ్జ్లో కూడా అంటే ఇప్పుడు ప్రతి ఫుడ్ పెరిషబుల్ నాన్ పెరిషబుల్ ఫుడ్స్గా ఉంటాయి మనకి. ఈ పెరిషబుల్ ఫుడ్స్కి కొన్నిటికి ఏంటంటే చాలా తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కొన్ని పండ్లు 2-3 రోజుల కంటే ఉండవు. అలాగే మనం వండిన ఆహారాలు కూడా రూమ్ టెంపరేచర్లో కనుక మనం వదిలేస్తే, మామూలుగా అయితే WHO నిబంధనల ప్రకారం, WHO సజెషన్ ప్రకారం వండిన ఆహారాన్ని మాక్సిమం 2 గంటల లోపల తినాలి, అండ్ కుక్డ్ ఫుడ్ షుడ్ బి కన్స్యూమ్డ్ విత్ ఇన్ 2 అవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రూల్స్. కానీ ఇండియన్ కాంటెక్స్లో మనం మీ ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ పొద్దున చేసిన ఆహారాన్ని మనం రూమ్ టెంపరేచర్లో పెట్టి 4-5 గంటల తర్వాత కూడా తింటాం. దానికి సంబంధించి ఎన్ఐఎన్లో మా కొలీగ్స్ కొంతమంది స్టడీ చేశారు, డాక్టర్ సుదర్శన్ అని ఆయన టీమ్ స్టడీ చేశారు. వాళ్ళు దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఆహారం కనుక మనం సుమారు 6 గంటల పాటు రూమ్ టెంపరేచర్లో, మన ఇండియాలో వాడే పద్ధతి ఉంది, సుమారు 6 గంటల వరకు వేరే హ్యాండ్స్ తోటి కానీ వేరే క్రాస్ కంటామినేషన్ కానీ జరగకుండా ఉంటే, దాన్ని సరిగ్గా దాచుకుంటే రూమ్ టెంపరేచర్లో కంటిన్యూ అవుతుందని చెప్పారు. కానీ ఒకవేళ మీరు ఇదే వండిన ఆహారాన్ని ఇంకా కొంచెం, సే ఇవాళ మీరు ఏదో బిర్యానీ వండుకున్నారు, ఏదో ఒక కూర వండుకున్నారు, ఈ కూర ఎక్కువైందో మిగిలిపోయింది, టేస్ట్ బాగుంది, రేపు తినాలి అనుకుంటే రెఫ్రిజిరేషన్ మీకు చాలా పనికి వస్తుంది.
దాన్ని ఎలా రెఫ్రిజిరేట్ చేయాలి, ఎన్ని రోజులు పెట్టాలి అనే దాని మీద చిన్న స్టడీస్ చేసాము. ఇప్పుడు జనరలీ చాలా కొన్ని స్టడీస్లో మాకు తెలిసింది ఏంటంటే, కొంతమంది కూరగాయలు కొనుక్కున్న వాళ్ళు రెఫ్రిజిరేషన్ ఇంట్లో లేని వాళ్ళు, ఇండియాలో సుమారు 20-25% మంది కంటే అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ లేవు, ఈ 20-25% కంటే ఎక్కువ మందిలో లేవు. ఈ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, తాజా కూరగాయలు కొనుక్కుని వాటిని కేవలం వారంలో మొదటి 2 రోజులు అంటే ఈ వీక్లీ మార్కెట్స్ సంతలో వచ్చిన తర్వాత వారంలో 2-3 రోజులు మాత్రం తాజా కూరగాయలు ఆకుకూరలు తినగలుగుతుంది, ఆ తర్వాత దుంపకూరలు మాత్రమే తింటున్నారు. ఇంకో స్టడీలో మాకు తేలింది అది ఎందుకు రెఫ్రిజిరేటర్ అవకాశం లేకపోవడం వల్ల. ఒకవేళ ఇదే కూరగాయలని తాజా కూరల్ని మనం 5 రోజుల పాటు 4 రోజుల పాటు పెట్టుకోగలిగిన అవకాశం ఉంటే, సో డైవర్సిటీ అనేది అంటే వివిధ రకాల ఆహారాలు తినేది దేనివల్ల అయితే పోషకాలు అధికంగా లభిస్తే అవకాశం ఉంది, అది ఎలాగా రెఫ్రిజిరేటర్ ఉంటే. కాబట్టి రెఫ్రిజిరేషన్ అనేది మనం సరిగ్గా వాడుకుంటే పనికి వస్తుంది. అయితే పోషక విలువలు నశించిపోతాయి, విటమిన్స్ ఏం ఉండవు అని చెప్తారు, అది నిజమేనా సార్? దాని మీద అంత పెద్ద స్టడీస్ ఏం లేవండి మాకు తెలిసి. కానీ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు వండిన ఆహారాన్ని రెఫ్రిజిరేటర్లో పెడితే ఎన్ని రోజులు పెట్టాలి అంటే దానికి నిర్ధారించి స్టడీస్ ఏం లేవు. కానీ 2-4 రోజులు చెప్పున పెట్టచ్చు. కానీ మీరు నిలువ చేసి వండిన ఆహారాన్ని నిలువ చేసినప్పుడు దాన్ని మళ్ళీ తినాలి అనుకుంటే ఆహారాన్ని మీరు బయటికి తీసినప్పుడు దాన్ని వెంటనే వేడి చేసి తినాలి. కానీ ఎంత ఆహారాన్ని తినాలి, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక 2 మనుషులకి సరిపడినంత ఫ్రిడ్జ్లో పెట్టారు, కానీ ఒకరోజు ఒకరే తింటున్నారు దాన్ని, వారికి సరిపడినంత ఆహారం మాత్రమే తీసి దానిని టెంపరేచర్ 70 డిగ్రీస్ పైన అంటే సుమారు 70 డిగ్రీల టెంపరేచర్ లోపల బయట వేడి అయ్యేటట్టు ఆహారాన్ని చేసుకుని తినాలి. దాన్ని మళ్ళీ రూమ్ టెంపరేచర్ తెచ్చి వేడి చేయాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే వేడి చేసి వేడిగా ఉన్న ఆహారాన్ని తినాలి. అలాని మళ్ళీ తిని మళ్ళీ ఈ మిగిలిన ఆహారాన్ని మళ్ళీ చల్లబరిచి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టడం అది కరెక్ట్ కాదు. సో ఒకసారి తీసింది, ఒకసారి వేడి చేసుకుని ఒకసారి తినాలి. కాబట్టి ఎంత కావాలో అంతే తీసుకోవాలి మనం. సో డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లోంచి తీసి మనం వెంటనే వేడి చేసుకుని తినాలి. అది మైక్రోవేవ్ లో కావచ్చు, మామూలుగా కుక్కర్ లో కావచ్చు, ఎలానే వేడి చేసుకోవచ్చు. కానీ లేటెంట్ హీట్ అంటే లోపల కూడా సాధారణంగా మనం వేడి చేస్తే ఓన్లీ పైన వైపు వేడి అవుతుంది, లోపల చల్లగానే ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం ఆహార పదార్థం మొత్తం మీరు ఏదైనా కానీ, అది ఒక పిండి పదార్థంలా ఉన్న ఆహారం కానీ, పిండిలా ఉన్న ఆహారం కానీ, లేకపోతే ఇడ్లీలా ఉన్న ఆహారం కానీ, ఏదైనా పైన లోపల వేడి అయ్యేటట్టు వేడి చేసుకుని, అది ఎందుకంటే ఆ టెంపరేచర్ లో మళ్ళీ మీకు సూక్ష్మక్రిములు ఉండవు కాబట్టి మీరు ఆ టెంపరేచర్ వరకు వేడి చేసుకుని తినేటట్టు ప్లాన్ చేయాలి. సో ఈ ఫ్రిడ్జ్ ని వాడడానికి కూడా ఈ స్టడీ ప్రకారం మేము 5 సూత్రాలు చెప్పామన్నమాట. ఒకటేంటంటే వెజిటేరియన్ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఒకటే ర్యాక్ లో సేవ్ చేయొద్దు, అంటే రా వెజిటేరియన్, రా నాన్ వెజిటేరియన్ రెండు ఒక దగ్గర చేయకూడదు. అలాగే అట్ ద సేమ్ టైం కుక్డ్ ఫుడ్ అండ్ రా ఫుడ్ అంటే పచ్చి ఆహారాన్ని వండిన ఆహారాన్ని ఒకటే ర్యాక్ లో స్టోర్ చేయొద్దు. మీరు స్టోర్ చేసినప్పుడు దాంట్లో చాలా మంది స్పూన్లు పెట్టి మూత పెట్టి స్టోర్ చేస్తారు వండిన ఆహారాలు. ఇప్పుడు ఏదో పచ్చడి స్టోర్ చేస్తారు, పచ్చడి వేసుకునే స్పూన్ అలాగే ఉంటుంది దాని మీద మూత పెట్టి, అలా కాకుండా కంప్లీట్ గా మూత పెట్టేటట్టు ఉండాలి ఏదైనా కానీ మనం ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు. అలా వండిన ఆహారాన్ని స్టోర్ చేసినప్పుడు బయటికి తీసి ఎంత కావాలో అంత మటుకే తీసుకుని దాన్ని వేడి చేసి చేయాలి, రూమ్ టెంపరేచర్ తేవాల్సిన అవసరం లేదు. మూడోది కోడిగుడ్లు, అవి మనకి ఈ డోర్ లో పెట్టినప్పుడు ఆ సెపరేట్ ర్యాక్ ఉన్నప్పటికీ దాన్ని కవర్ చేసి పెట్టాలి, ఓపెన్ గా పెట్టకూడదు కోడిగుడ్లని. అదొకటి. రెండు, ఈ మందులు ఇవన్నీ కూడా చాలా మంది, మన హైదరాబాద్ లో మేము చేసిన స్టడీ ప్రకారం 120 ఇళ్లలో వెళ్ళి రెఫ్రిజిరేటర్స్ ఎలా చూస్తున్నారు అని చూసి మేము కనుక్కున్న దాంట్లో మాకేమిటంటే, వీళ్ళు ఈ మందులు ఈ సిరప్లు అవి పెట్టినప్పుడు కూడా దాన్ని కూడా మూతలు ఓపెన్ చేసి పెట్టారు. నీళ్ల బాటిల్ కొన్ని చోట్ల మూతలు లేవు, ఈ మూతలు పెట్టినప్పుడు స్పూన్లు దాంట్లో పెట్టి పెట్టారు. తర్వాత వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఒకటే దగ్గర పెట్టారు, క్రాస్ కంటామినేషన్ జరగకుండా. ఇంకోటి, మనం ఈ ఆకుకూరలు అవి చేసినప్పుడు దాని రూట్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసేసి ముందే ఆకుకూరలను విడిగా చేసి కడిగి ఒక ఒక బ్యాగ్ లో పెట్టి, లేకపోతే ఒక ఇవి గాలి ఫ్రెష్ గా సర్క్యులేట్ అయ్యే దాంట్లో పెట్టి లోపల పెట్టాలి. మీకు ఫ్రిడ్జ్ లో కూడా చూస్తే డిఫరెంట్ ర్యాక్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి, వెజిటబుల్స్ అన్ని కింద అలా ఉంటాయి మీకు ర్యాక్స్. ఎందుకంటే ఒకదాని మీద కాదు, ఇప్పుడు మీరు పైన పెట్టారనుకోండి గ్రిల్ ఉంటే దాంట్లోంచి మట్టి జారి ఈ రూట్స్ కున్న మట్టి ఆకుకూరలకి, కాబట్టి ఆ రూట్స్ మనం ముందే తీసేయాలి. సో ఇవి చిన్న చిన్న ఇవి మనం గనక ప్రాక్టీస్ చేయగలిగితే ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహారాన్ని సేఫ్ గా కన్స్యూమ్ చేయొచ్చు. కానీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, అది 4 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. ప్లస్ ఆ ఫ్రిడ్జ్ మన ఇన్సులేషన్ ఏదైతే పోయి లోపల ఒకవేళ టెంపరేచర్
అంతలో లేదు అంటే మళ్ళీ అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఉన్న సీజన్ బట్టి మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తారు కదా సార్? అది టెంపరేచర్ మీకు రెఫ్రిజరేషన్ టెంపరేచర్ బిలో 4 డిగ్రీస్ ఉంటుంది అండి. దాంట్లో మెయింటైన్ చేసుకోవాలి. ఏ సీజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ మీరు రెఫ్రిజరేట్ చేసిన ఫుడ్ అట్లా పెట్టుకోవాలి. మీరు బయటకు తీసిన తర్వాత అది ఎట్లా వాడాలి. ఇంకోటి హాట్ ఫుడ్స్ హాట్, కోల్డ్ ఫుడ్స్ కోల్డ్. అంటే ఇప్పుడు చల్లని ఆహారాలు చల్లగానే ఉంచాలి, చల్లగానే తినాలి. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ కరెంట్ పోయింది, అది కారిపోయింది, తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రీజ్ చేసి తినడం కరెక్ట్ కాదు. వేడి ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ దాన్ని వేడిగా తినడమే కరెక్ట్. బిర్యానీ ఉంది, వేడిగా తింటే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టారు, బయటకు తీసారు, మళ్ళీ వేడిగానే చేసుకుని తినండి. ఇవి సింపుల్ రూల్స్ అన్నమాట. ఎస్, అయితే చాలా మంది కూడా సో ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో కూరగాయలన్నీ కట్ చేసి ఒక 2-3 రోజులకు సరిపడా కట్ చేసి అలా పెట్టేసి కావలసినప్పుడు వాడుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా నష్టాలు జరుగుతాయా? కూరగాయలు అవి మనం ఎప్పుడు వాడుకుంటాము, ఫ్రిడ్జ్లో దాని షెల్ఫ్ లైఫ్ పెరిగి ఉంది కాబట్టి అది అప్పుడు తీసి అప్పుడు దాన్ని కడిగి తర్వాత కూరలు కట్ చేస్తేనే బెస్ట్. ఓకే, అది దట్ ఈస్ ద బెస్ట్ వే. ఫ్రెష్గా కట్ చేసుకుంటేనే బెస్ట్ వే నాకు తెలుసు. సో ఎన్ఐఎన్ స్టడీలో చెప్పినట్లుగా నాన్ వెజ్ వెజ్ సెపరేట్గా ఉండాలి, కుక్కుడు అండ్ కుక్కుడు సెపరేట్గా ఉండాలి, సెపరేట్గా ఉండాలి. ఆ ర్యాక్స్ కూడా వేరువేరుగా పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు వెజిటేరియన్ ర్యాక్ నాన్ వెజిటేరియన్ టాప్ ర్యాక్లో పెడితే వెజిటేరియన్ కింద ర్యాక్లో పెడతాం. అలాగ ఒక 1/2 అవర్ అలా కరెంటు పోతుంది సార్ నార్మల్గా. అలాంటప్పుడు దాంట్లో ఉన్న ఫుడ్స్ ఏమైనా పాడే అవకాశం ఎక్కువ కాదు. అండ్ లాంగ్ డ్యూరేషన్ పోయి టెంపరేచర్ వేరీ అయితే ఛాన్స్ ఉంటుంది పాడవడానికి, బట్ చిన్నగా పోతే ఏమి కాదు. ప్లస్ ఇంకొకటి, ఎవ్రీ 15 డేస్ రెఫ్రిజిరేటర్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, మంచిగా రెఫ్రిజిరేటర్ క్లీన్ చేయడం 2 వీక్స్ ఒకసారి చేయాలి. అది కూడా చాలా తక్కువ ఉంది హైదరాబాద్ ఈజ్ ప్రాక్టీసెస్ లో. అలాగే క్లీనింగ్ అది కూడా తక్కువ ఉంది. అలాగే మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ ని ఆఫ్ చేసేసి వెళ్తాం మనం. అంటే ఏమీ లేకపోతే ఖాళీ ఫ్రిడ్జ్ ఉంటే ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి టెంపరేచర్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి వాడుకోవచ్చు. ఒకవేళ దాంట్లో ఏమన్నా ఉంటే ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఆన్ పెట్టి వెళ్తే బెస్ట్. చాలా మంది కూడా వాటర్ బాటిల్స్ అనేవి ఎక్కువ కాలం నిల్వ చేస్తూ ఉంటారు. సో అవసరమైనప్పుడు 1-2 బాటిల్స్ తాగినా వాటర్ అనేది చాలా కాలం ఎక్కువ నిల్వ ఉంటుంది. అంతేకాదు బయట మార్కెట్లో చూసినా కానీ ఎక్కువ కాలం నిల్వ చేస్తూ ఉంటారు వాటర్ బాటిల్స్ని. అది మంచి పద్ధతి అయినా పర్వాలేదు, దానికి వాటర్ నిల్వ చేస్తే దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఈ ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి మళ్ళీ వీటిని తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలు జరుగుతాయి? ప్లాస్టిక్ అంటే వరల్డ్ ఓవర్ మీకు చాలా స్టడీస్ ఉన్నాయి. దాంట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ అంటే డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్లాస్టిక్ మీకు కొన్ని ఎలిమెంట్స్ దాంట్లో లీచ్ అవుతున్నాయి ఆహార పదార్థాల్లో, మైక్రో ప్లాస్టిక్స్ అని. దాని మీద చాలా స్టడీస్ ఉన్నాయి, అది వేరే టోటలీ ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్. కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయడమే మంచిది, పర్యావరణానికి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్ లోంచి బిస్ఫినాల్స్ అనేవి కొన్ని లీచ్ అవుతున్నాయని ఈ మధ్య ఎన్ఐఎన్ స్టడీ కూడా ఒకటి చెప్పింది. అది యానిమల్ స్టడీస్ లో ప్రూవ్ చేశారు. దానివల్ల సబ్సిక్వెంట్ జనరేషన్ లో ఉన్న ఆఫ్ స్ప్రింగ్స్ కూడా మేల్ ఆఫ్ స్ప్రింగ్స్ లో ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. బట్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మనకి ప్రతి చోట మనం ప్లాస్టిక్ కంటైనర్స్ ద్వారా కానీ మన పర్యావరణంలో పడేసిన ప్లాస్టిక్ వల్ల కానీ వస్తున్నాయి అనేవి స్టడీస్ చాలా ఉన్నాయి. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఫ్రిడ్జ్ లో కూడా మెటల్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, గాజు బాటిల్స్ పెట్టుకోవచ్చు. మనకి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ పెట్టుకోవడం చాలా మంచిది. సో అయితే ఈ కూరగాయలు కావచ్చు ఇలాంటివి ఈ ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకుండా నార్మల్ గా కొన్ని జీరో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ వాటిల్లో పెట్టుకోవడం చాలా మంచిదండి. అండ్ సెగ్రిగేట్ చేసుకుని దేనికి దానికి సెగ్రిగేట్ చేసుకుని పెట్టుకోవడం చాలా ముఖ్యం. రెఫ్రిజరేషన్ వాడడంలో దేనికి దానికి సెగ్రిగేట్ చేసుకుని అండ్ వాటిలో కూడా మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత బయట కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చాకు కానీ కటింగ్ బోర్డు కానీ వాటి వల్ల కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక టొమాటో తీసారు, నాన్ వెజ్ కట్ చేసిన దాంతో దాన్ని కట్ చేస్తే క్రాస్ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది. సో అవి కూడా మనం బయట కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఫ్రిడ్జ్లో మాత్రం ఈ మాత్రం జాగ్రత్తలు మనకి ఎక్కువ ఖర్చు పెట్టేవి కాదు, కష్టపడేవి కాదు. మనం రోజువారీ జీవితంలో ఈ చిన్న అలవాట్లు అలవర్చుకుంటే మనకి ఎటువంటి నష్టం రాదు ఫ్రిడ్జ్ తోటి. ఫ్రిడ్జ్ అనేది మన యాజ్ ఐ సెడ్ మన గుడ్ క్వాలిటీ ఫుడ్ని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి వాడుకుంటే చాలా మంచిది. దాన్ని వేరే విధంగా మనం దాన్ని సరిగ్గా పరిస్థితుల్లో వాడుకోలేని పరిస్థితుల్లో కొన్ని ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దాంట్లో కూడా లైఫ్ అనేది ఉంటుంది. సో మరి షెల్ఫ్ లైఫ్ ఇంక్రీస్ చేస్తుంది కదా, 1-2 మంత్స్ అలా దాన్ని స్టోర్ చేయకుండా 5-6 రోజులు మన కుక్ ఫుడ్స్ అయితే 5-6 డేస్. అండ్ మనం పెరిషబుల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మనకి తెలుస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి, ఇప్పుడు బఠానీలు కానీ తర్వాత కార్న్ కానీ అవి ఫ్రోజన్ వస్తాయి. వాటిని ఎప్పుడు డీప్ ఫ్రీజర్లోనే ఫ్రోజన్ కండిషన్లోనే పెట్టాలి, తీసిన తర్వాత వాటిని కడిగి డైరెక్ట్గా వంటలో వాడుకోవాలి. సో మనం మార్కెట్స్ లో చూస్తూ ఉంటాము ఫ్రోజన్ ఫుడ్స్ చాలానే ఉంటాయి. సో అవి తీసుకోవాలా తీసుకోవద్దా అని కూడా దాని మీద కూడా చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి. పర్వాలేదు తీసుకోవచ్చు, కానీ ఫ్రోజన్ మీట్స్ లో దాంట్లో ప్రిజర్వేటివ్స్ కొన్ని కలుపుతాను, కొంతమంది
దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఫ్రెష్ తీసుకుంటేనే బెస్ట్. మనకి ఫ్రెష్ ఫుడ్స్ దొరకని పరిస్థితి ఏమీ లేదు ఇండియాలో. మనకి అన్ని చోట్ల మార్కెట్స్ విరివిగా దొరుకుతాయి, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ బాగా దొరుకుతున్నాయి. ఫ్రోజన్ కొన్నిటికి మాత్రం మన ఈ బటానీలు కానీ కార్న్ కానీ అలాంటివి వాడతారు. అవి వాడినప్పుడు వాటి జాగ్రత్తలు వాటి తీసుకుని వాటిని ఎప్పుడు క్లోజ్డ్ కంటైనర్స్ లోనే మళ్ళీ ఫ్రిడ్జ్ లో అదే దాంట్లో పెట్టి చాలాసేపు బయట పెట్టి మళ్ళీ లోపల పెట్టి ఆ టెంపరేచర్ ఇర్రెగ్యులారిటీస్ లేకుండా ఒకటే చోట పెట్టేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఎలాంటి ఫుడ్స్ అయినా సరే వాటిని స్టోర్ చేసేటప్పుడు క్లోజ్డ్ కంటైనర్ లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లిడ్ అనే తప్పు. పెరుగు మీద కానీ పాల మీద కానీ చాలా మంది ఇళ్లలో కవర్ లేకుండా పెట్టేస్తారు. అలాగే ఒక గ్లాస్ లో జ్యూస్ పోసుకున్నారు, తాగని అనిపించలేదు, సగం ఉంది, ఆ సగం ఓపెన్ గా పెట్టేస్తారు. అలాంటివన్నీ చేయకూడదు. ఏ ర్యాక్ లో ఏది వాడాలో అది వాడాలి. అయితే సార్, ఇది మీ స్టడీలో ఉందో లేదో తెలియదు కానీ జనరల్ గా కోకోనట్ ఇది సీజను, మా సమ్మర్ సీజను, సో కోకోనట్ వాటర్ అనేది కూడా చాలా మంది స్టోర్ చేస్తూ ఉంటారు, అది మంచిదేనా? సీ, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గుడ్, కొంచెం కోకోనట్ వాటర్ ని కవర్డ్ కంటైనర్ లో స్టోర్ చేస్తే ఇట్ ఈస్ ఓకే. బట్ ఫ్రెష్ కోకోనట్, టెండర్ కోకోనట్ మనకి దొరికినప్పుడు ఫ్రెష్ గా తాగడం అన్నిటికంటే ఉత్తమం. అది జనరల్ కామన్ సెన్స్ క్వశ్చన్, కామన్ సెన్స్ ఆన్సర్ దానికి. దానిపైన స్టడీ ఉందా అంటే అది ఎన్ని రోజులు షెల్ఫ్ లైఫ్ ఉంది కోకోనట్ది అది నేను చెప్పలేను. దాని మీద మాకు స్టడీ లేదు. ఇప్పుడు మీకు బయట దొరికే కోకోనట్ వాటర్, బాటిల్ కోకోనట్ వాటర్ ఉంటుంది, అది వాక్యూమ్ సీల్డ్ ఉంటుంది, లేదా దాంట్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి దాని షెల్ఫ్ లైఫ్ పెంచుతారు. కానీ దానికంటే మనం ఎప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్, ఫ్రెష్ కోకోనట్, ఇది మా రికమెండేషన్. మాక్సిమం ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ వాడుకుంటే మంచిది. సో ఎక్కువ రోజులు ఫుడ్స్ నిల్వ చేసి దాన్ని వాడుకుందాం అనుకోవడం కూడా అంత మంచిది. మన యాక్చువల్లీ మన కల్చర్ లోనే లేదు అది, అలా ఎక్కువసేపు మనం వాడుకుని నిల్వ చేసేది. మన అందరూ ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా తాజా ఆహారం వేడిగా తినడానికి ప్రయత్నిస్తారు. ఏదో బాగున్న ఆహారాన్ని కొన్ని రోజులు, ఒక రోజు రెండు రోజులు పెట్టుకునే ఇది ఉంటుంది, తొమ్మిది మూడు నాలుగు రోజులు పెట్టుకోవచ్చు, కానీ అన్ని జాగ్రత్తలు పాటించి పెట్టుకోవాలి. ఎస్, ఖచ్చితంగా సార్. ఫ్రిడ్జ్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా అంటే, సో మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది. ఈ స్టడీ ప్రకారం అయితే ఫ్రిడ్జ్ని వాడకం అయితే ఇలా ఉంది. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని వాడుకోవాలని కోరుకున్నాము. సో చాలా అపోహలు అయితే తొలగించారు సార్, చాలా చక్కటి స్టడీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.